అనేదానికి శోభ అనే అర్థం ఉంది, లక్ష్మి అనే అర్థం ఉంది, సంపద అనే అర్థం ఉంది. దాంతోపాటు గౌరవవాచకం అనే అర్థం ఉంటుంది, లక్ష్మీవాచకం అనే అర్థం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా సా హిశ్రీరమృత సతాం, మోక్షములకు ఉపకరించేటువంటి ఆధ్యాత్మిక సంపద ఉంది అర్థంగా. ఇంకా విశేషించి మోక్షైకహేతు విద్యాతు శ్రీ విద్యైవ న సంశయ అన్న చోట విద్యకు శ్రీశబ్దాన్ని ముందు వాడినప్పుడు మోక్షమును సూచన చేసే అందించే విద్య మాత్రమే అనే భావన వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవడంతో మనం సంపద అనేటువంటి దాన్ని డబ్బు అనే రూపంలో కాకుండా సమగ్రత అనే అర్థంలో వినియోగించుకోవాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్య అవసరం ఆహారం, సమయానికి ఆహారం ఉండాలి. ఆహారం ఉందండి, ఆరోగ్యం బాగాలేదండి, అప్పుడు తినలేడుగా, వాడికి అనుభవయోగ్యమైన సంపద అయినట్టే. ఆరోగ్యం కూడా బాగుందండి, చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలత లేదండి, అప్పుడు కూడా వ్యక్తికి ఆనందం లేనట్టే. ఎందుకని, అలా కోపంతో ఉన్నప్పుడు తినబుద్ధి కాదు, తినలేడు. దీన్ని బట్టి బతకాలంటే తినాలి, తినాలంటే ఈ మూడు ఉండాలి. ఆ మూడు ఉండడమే గొప్ప సంపద. అందుకని బృహత్ సంహితలు అంగసాముద్రికమనే అధ్యాయంలో మహాభాగ్యశాలి యోగమహ అని, మహాభాగ్యశాలి అనేటువంటి భావనతో ఒక అంశాన్ని వ్యక్తీకరిస్తాడు వరాహమిహిరుడు. ఏమా అంశం అంటే, ఆకలి వేసినప్పుడు ఆహారము, నిద్ర వచ్చినప్పుడు మంచము, నడకలో అలసట వచ్చినప్పుడు వాహనము, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు. ఈ నాలుగు అందుబాటులో ఉన్నవాడు మహాభాగ్యశాలి అంటాడు. అది చాలా ఉత్తమమైన విధానం. మన చుట్టూ ఉండేటువంటి వస్తువులను ముందు మమకారం పెంచుకుని వాటిని బాగా పెంచినట్లయితే అవన్నీ విడిచిపెట్టి వెళ్ళడానికి మనసొప్పక ఆ శరీరంలో వీడున్నా అవి అనుభవించలేని స్థితిలో అనారోగ్యవంతులై ఉండగా కూడా వీటిని విడిచి వెళ్ళడం అనేటువంటిది చాలా మరణక్షోభ, మరణ బాధ కలిగిస్తుంటుంది. అదే సాత్వికత పెరుగుతున్న కొద్దీ వ్యక్తికి, ఆధ్యాత్మికత పెరుగుతున్న కొద్దీ చుట్టూ ఉండేటువంటి వస్తువులతో ఏమాత్రము ప్రాధాన్యం లేకుండా చైతన్యానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి స్థితిలో వ్యక్తి నడవగలుగుతాడు. ఇక్కడ మనం శ్రీశబ్దం అనేటువంటిది సరస్వతి వాచకంగానే ఉంది, లక్ష్మీ వాచకంగా ఉంది. ఆ కారణంగా సంపదకు, సంపదను కాపాడుకోవాలంటే, ఉత్పత్తి చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఉపకరించేటువంటి జ్ఞానమునకు. ఎందుకని, ఏ వ్యక్తి సంపద కలిగి ఉన్నా ఆ సంపద ఏం కావాలి అంటే, అసమర్థులు అనుకోండి, సంపద ఉంటే మాత్రం ప్రయోజనం ఏంటి, ఎవడవచ్చి కొట్టు పట్టుపోతాడు, సుఖం లేదు. కొన్ని కొన్ని సందర్భాలలో అది ఉండడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, డబ్బు అనేటువంటిది. ఈ దృష్టికోణంలో మనం ఆలోచన చేసినప్పుడు వ్యక్తి తన యొక్క మనస్సు యొక్క శక్తిని మోక్షోపయుక్తంగా మలచుకోవాలి. ఆ విధంగా మోక్షోపయుక్తంగా మలచుకోవాలంటే శ్రీశబ్దం ఏ ఏ అంశాలను సూచిస్తుందో కూడా తెలియాల్సి ఉంటుంది. ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే భావనతో కనుక మనం ఆలోచన చేసినట్లయితే, బ్రహ్మగారిది ఇచ్ఛాశక్తి, సృష్టి చేద్దామనే కోరిక. జ్ఞానశక్తి అంటే జ్ఞానమునందు ఆనందపడే లక్షణం కలిగి ఉండడం, ఆ జ్ఞానాన్ని
సద్వినియోగం చేసుకోవడం. సద్వినియోగం అంటే ఇతరులకు ఉపయోగపడేటట్లుగా తమ జ్ఞానాన్ని వాడడం అని. ఈ అంశాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ స్త్రీ శబ్దం అనేటువంటిది చాలా విస్తృతమైన అర్థం కలిగినది. మనం ఎదుటి వ్యక్తిని శ్రీ నారాయణ బాబు గారు లేదా శ్రీ వెంకటేశ్వరరావు గారు, ఇలా ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి ఈ దైవ స్వభావాన్ని మనం వెల్లడి చేయడం కోసం, వారి మనసులో స్థానం సంపాదించడం కోసం సామాన్యంగా ఆధ్యాత్మికమైన ఔన్నత్యాన్ని సాధించాలి అంటే స్త్రీ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక ప్రగతికి ప్రయత్నం చేసిన వాళ్ళమవుతాం. లేని పక్షంలో ఏం జరుగుతుంది అంటే ఏం కావాలో తెలియదు, దేన్ని కోరితే ఏది వస్తుందో తెలియదు, వచ్చినది దైవత్వం కలిగినది. ఆ దైవత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలంటే మనం ఏది ఇస్తే అది వస్తుందండి. ఎదుటి వ్యక్తి పేరు ముందు స్త్రీ చేర్చి మనం ఉచ్చరించి పలికామనుకోండి, ఎదుటి వ్యక్తిలో ఆ దైవ వాసనలు పెంపొందే అవకాశం ఉంటుంది. అదే అవతల వ్యక్తి కూడా మనం నమస్కారం చేసినప్పుడు ఈ నమస్కారం అనేటువంటిదే ఎదుటి వ్యక్తి యొక్క శక్తిని స్వీకరించడానికి తగినటువంటి చర్య అని అంటూ ఉంటారు. ఈ దృష్టికోణంలో మనం ఆలోచిస్తే ఏమవుతుంది, ఎదుటి వ్యక్తిలో స్త్రీ అంటే సుమారుగా అష్టసిద్ధులు కావచ్చు, అష్ట నిధులు కావచ్చు, నిధులు కావచ్చు, ఎంతో కొంత సంపదతో నిండినటువంటి స్వరూపంగా అమ్మవారిని భావన చేస్తూ ఆమె యొక్క మనసులో స్థానం సంపాదించడానికి చేసేటువంటి కృషి చేస్తూ సరి అయిన సమయానికి ఏది ఎలా సాధించాలి అనేటువంటి దృక్పథంతో పూర్ణమైనటువంటి సాధకుని యొక్క లక్షణాలను వెలువరిస్తున్నటువంటి ఆ దృక్పథం ఏదైతే ఉందో అది శ్రేయస్కరమైనది. అందువలన ఎదుటి వ్యక్తికి మనం స్త్రీ అనే శబ్దాన్ని ఉచ్చరించి వాడినందువలన అతనికి ఈ సంపదలన్నీ ఉన్నాయి అనేటువంటి భావన మనలో గోచరించాలి, ముఖ్యంగా ఆధ్యాత్మికమైన సంపద. ఆ సమయము గడచిన తరువాత ప్రధాన లక్ష్యమునే మరల మరల స్మరిస్తూ ఉండడము, ఆ ప్రధాన లక్ష్యాన్ని సాధించడానికి తగినటువంటి చర్యలు చేపట్టడము మొదలైనటువంటి సన్నివేశాలలో లక్ష్మీస్వరూపంగా సరస్వతీ స్వరూపంగా అమ్మవారు స్వరూపంగా ఉండేటువంటి స్త్రీ శబ్దాన్ని మనం ఎదురు వ్యక్తులకి ఉపయోగించడం ద్వారా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు ఎదురు వ్యక్తిలో పెంపొందుతాయి, మనలో కూడా అవి పెంపొందుతాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్త్రీ అనేటువంటిది ఏదో ఇంగ్లీష్ భాషలో ఉండే మిస్టర్ లాంటిది అని భావన పొందకుండా ఎలా పొందాలి అంటే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకమైన విలువ ఇక్కడ ఉంది, ఆ విలువను మనం ఆధ్యాత్మికం వైపు మరల్చడం ఎలా అనేటువంటి అంశాన్ని కూడా ఆలోచన చేస్తే ఎదుటి వ్యక్తిలో ఈ సంపదను భావన చేయడం ద్వారా, లక్ష్మీస్వరూపాన్ని భావన చేయడం ద్వారా అవతల వ్యక్తికి కూడా మోక్షకాంక్ష కలుగుతుందని మనం గుర్తించవచ్చు. ఉదాహరణకి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. అక్కడ లక్ష్మీదేవిని పలు రకాలుగా చెప్తూ ఉన్నారు. ఏమిటది అంటే ఆ శక్తి అనేటువంటిది విద్యారూపం కావచ్చు, ధనరూపం కావచ్చు, శరీర శక్తి రూపం కావచ్చు, అవి మూడే ఒక వ్యక్తిని ఎంచుకోవడం విషయంలో, అనుకూలంగా చూడడం విషయంలో అది ప్రధాన పాత్ర వహిస్తుంది. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలి
అంటే నమస్కారం చేయడం వల్ల ఆ నమస్కారం చేసేటప్పుడు శ్రీశబ్దాన్ని ప్రయోగించడం వల్ల శ్రీ గురవే నమః లాగా అన్నమాట. శ్రీరామారావు గారా నమస్కారం రండి లాగా అక్కడ ఈ శ్రీ అనేటువంటి శబ్దాన్ని ముందుగా వాడడం వల్ల ఆ వ్యక్తిలో దైవత్వాన్ని మనం ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎదుట వ్యక్తిలో దైవత్వాన్ని మనం ప్రవేశపెట్టినప్పుడు మన సౌకర్యాలు మన అవసరాలు తీరడం అనేటువంటిది అయిపోతూనే ఆ రంగంలో అభివృద్ధిని సాధించడానికి నిరంతరం పడేటువంటి తపన మనకు దానిలో గోచరిస్తుంది ఆ శ్రీ శబ్దంలో. అందువలన వ్యక్తి నిరంతరము కూడా ఎదుట వ్యక్తుల్లో ఉండేటువంటి దైవాన్ని దర్శించడానికి అతనిలో ఉండేటువంటి శక్తులను అంగీకరించడానికి దైవత్వాన్ని అందుకోవడానికి ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మనం ఈ శ్రీశబ్దాన్ని అందరి పేర్లకి ముందు వినియోగించడం ద్వారా వారందరిలో దైవత్వం వికసించడం మన ద్వారా జరుగుతూ మన భావన ద్వారా జరుగుతూ మనలో వారందరి నుంచి వచ్చినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో చాలా అభివృద్ధిని కలిగించేవిగా ఉంటాయి.